ఎముకలు కొరికే చలిలో కూడా దేశహితం కోరుతూ ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా ప్రజాసంఘాలు ఇచ్చిన రైతు జ్యోతి పిలుపులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు బి బేబీరాణి మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ పాలకులకు అంబానీ అదానీ సేవ తప్ప సామాన్యుల గోడు వినబడ్డం లేదని విమర్శించారు. దేశంలో ఏటా 62 లక్షల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం జరుగుతుందని, దానిపై కార్పొరేట్ల కన్నుపడిందన్నారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయి చాలీచాలని వేతనాలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, మోదీ ప్రభుత్వం కార్పొరేట్ల సంపద పెంచడానికి ఈ సమయాన్ని ఉపయోగించారని పేర్కొన్నారు. కేంద్ర బీజేపీ పాలకుల విధానాలకు రైతుల పోరాటం గుణపాఠం చెబుతుందన్నారు. కార్మిక కర్షక ఐక్యతను బలోపేతం చేసే దిశగా భారత కార్మిక వర్గం రైతు ఉద్యమానికి అండగా నిలబడాలని సిఐటియు పిలుపునిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబుతో పాటు సి వెంకట్రావు, డి వెంకన్న, కె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ వ్యవసాయం నాశనమైపోయే చట్టాలు ఇవి, ఈ చట్టాలను రద్దు చేయండి అని చెప్పేసి ఢిల్లీలో 20 రోజుల నుండి రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంఘీభావం వస్తూ ఉంది. దానికి మద్దతు తెలియజేస్తూనే ఈరోజు కార్మిక సంఘంగా రైతు ఉద్యమాన్ని బలపరుస్తూ ఈ క్యాండిల్స్ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. రైతులు ఈ పండించినటువంటి పంటకి ఆ పంట మీద ధర నిర్ణయించుకునే హక్కు కూడా రైతుకి లేకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి రైతుల స్థానంలో అంబానీ, అదానీ, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్ళంతా కార్పొరేట్ అధిపతులంతా ఈ వ్యవసాయ ఉత్పత్తులకి అధినేతలుగా మార్చే చట్టాలను ఈవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా దుర్మార్గంగా ఇప్పటికే 5 రైతులు చనిపోయారు. ఈవేళ కూడా ఒక రైతు చలికి తట్టుకోలేక చనిపోయినటువంటి పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు తక్షణం రైతుల్ని చర్చలకు పిలిచి సమస్యని పరిష్కారం చేయాలి, 3 చట్టాలని రద్దు చేయాలి. ఈవేళ చట్టాల్లో సవరణ చేస్తామని చెప్తున్నారు, సవరణ అవసరం లేదు, 3 చట్టాలని రద్దు చేయాలి. ఎందుకంటే ఇటువంటి వ్యవసాయ చట్టాన్ని బ్రిటిష్ కాలంలో బెంగాల్లో తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళ ఆహార పంటల స్థానంలో నీళ్ళు పంట వేస్తే ఆకలి చావులు చూసింది బెంగాల్ మొత్తం. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని ఈ దేశంలో తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. దీనికి మద్దతు, ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ డిఐజీ రాజీనామా చేశారు.